తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఈ నెల 9వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తొండంగి మండలంలో దివిస్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బాధితులకు అండగా ఈ నెల 9వ తేదీన జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్న తరుణంలో అన్నవరం ఆర్చ్ నుండి జనసేన శ్రేణులు ర్యాలీగా వెళ్లాలని జనసేన నేత మారెడ్డి శ్రీనివాస్ కోరారు. అలాగే తొండంగి మండలంలో కొత్తపాకలలో జరగబోయే బహిరంగ సభ జయప్రదం కావడానికి నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అభిమానులు సన్నద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఆర్ నాగు ఎడ్లపల్లి వీరసాయి కృష్ణ ఇందాల వీరబాబు కాశీరాణి వెంకటలక్ష్మి ప్రసాద్ రెడ్డి సుధాకర్ రామారావు గంగాధర్ బుజ్జి మరియు జన సైనికులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మీటింగ్ మేము మీ ప్రెస్ క్లబ్లో ఎంతో కాలంగా 5-6 నెలలుగా చేయాలనుకుంటున్నాం. కానీ కరోనా కాలం మూలంగా మనంతా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందు రాలేదు. అయితే ఈ రోజున ముఖ్యంగా ఈ దివిస్ నిమిత్తం మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు రేపు 9వ తారీఖున మన కొత్తపాక అది ఒంటి మామిడి దగ్గరికి ఆ దివిస్ సైట్ని కోసం అక్కడ ఉన్నటువంటి బాధ్యులకి సాంఘీభావం తెలపడం కోసం పర్యటన చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ దివిస్ మూలంగా జరిగినటువంటి నష్టాన్ని చాలా తీవ్రంగా చెప్తున్నారు. గతంలో వీళ్ళకి వైజాగ్లో ఒక యూనిట్ ఉంది. అయితే అక్కడ కాలుష్య కారణాల వల్ల పర్యావరణ అనుమతులు వాళ్ళ ఎక్స్పాన్షన్ దొరకలేదు. అయితే ఇక్కడ ఇది ఈ గత కొంతకాలంగా నడుస్తుంది. గతంలో ఈ వైసీపీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యూనిట్ రానివ్వడమని ఆయన చెప్పిన విషయం మనందరికీ అవగతం. ఈవేళ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అన్నీ కూడా వారు చెప్పిన ప్రసంగాలన్నీ కూడా ఉన్నాయి. ఈవేళ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని అదే యూనిట్ని అంతమంది అంటే వీరేం చెప్తున్నారంటే ఉపాధి కల్పన కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఏరియాలో అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఉద్యోగాలు 1500 ఉద్యోగాలు. అందులో స్కిల్ లేబర్ పోతే స్థానికంగా వచ్చే ఉద్యోగాలు 1200 ఉంటాయని చెప్పి వారు గవర్నమెంట్కి ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. అయితే ఈవేళ అక్కడ వందలాది హ్యాచరీస్ ఉన్నాయి. దాని మీద కనీసం 20,000 నుంచి 40,000 మంది ఉపాధి పొందుతున్నారు ఆ ఏరియా మొత్తం మీద. నిన్న కూడా మేము మా అధ్యక్షుల వారి సభ ఎంపిక కోసం అక్కడ మేము పర్యటించడం జరిగింది. ఎన్నో హ్యాచరీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇతర ముచ్చుగారు కుటుంబాలన్నీ కూడా వేటాడుకుంటూ కూడా వేలాది కుటుంబాలు ఆ వారినే ఉన్నాయి. ఈవేళ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది 55 లక్షల గ్యాలన్ల నీటిని వీళ్ళు సంవత్సరానికి సముద్రంలో వదులుతారు. దాని మూలంగా వాళ్ళు భయపడేది ఏంటంటే మొత్తం ఆ మృత్యు సంపద అంతా కూడా నష్టం జరుగుతుంది. పర్యావరణానికి అదేవిధంగా కాలుష్యం కానీ గాలి కానీ ఇవన్నీ కూడా కలుషితం అవుతాయి. వాళ్ళ జీవితాలన్నీ దుర్భరంగా మారుతాయి. దీనికి సాక్షాత్కారం ఏంటంటే గతంలో వీళ్ళ దివిస్ యూనిట్లో జరిగిన సంఘటనలే. ఆ నేపథ్యంలోనే వాళ్ళకి ఉత్తరాంధ్రలో ఉన్న యూనిట్కి ఎక్స్పాన్షన్కి అనుమతి దొరకలేదు. అంచేత ఈ ప్రాంతానికి వచ్చారు. గతంలో వైసీపీ వారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అదే ప్రాంతాన్ని పర్యటించి ఈ యూనిట్ని బంగాళంలో ఖాతంలో కల్పిస్తానని స్వయంగా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పడం జరిగింది. ఈవేళ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అప్పటికి ఇప్పటికి ఏ పరిస్థితులు మారినాయి? ఎందుచేత దీన్ని మీరు ఎలా చేస్తున్నారు? అదే పరిశ్రమ అదే ఈరోజు వచ్చినప్పుడు అన్ని వేల మీరు చెప్పే 1200 ఉద్యోగాలు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి 40,000 మంది ఉపాధి పొందుతున్నారు. రాకరా హ్యాచరీ వలనగా కానీ మృతిగారు వీళ్ళంతా కూడా వాళ్ళ వేట మూలంగా కానీ వీళ్ళందరూ ఉపాధికి కూడా నష్టం కలుగుతుంది. అటువంటి పరిశ్రమని ఏ దృష్టితో మీరు ఎలా చేస్తున్నారని మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అధ్యక్షుల వారు కూడా ఇది చాలా కాలంగా నడుగుతుంది. గతంలో మా పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు 10 రోజుల క్రితం ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. అప్పుడే మేము అందరూ కూడా వారికి అప్పీల్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏదో ఒకటి తక్షణమైన నిర్ణయం తీసుకుని దీన్ని వాయిదా వేస్తే కానీ మేము స్పష్టంగా ప్రకటన చేయాలని. కాకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో నడవదని చెప్పి చెప్పారు. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. నిన్న కూడా పేపర్లో చూసాం, మన స్వయంగా కలెక్టర్ గారే హ్యాచరీస్ వారిని అందరినీ కేకేసి దివిస్ ప్రతినిధుల సమక్షంలో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారని కూడా వార్తలు వచ్చాయి. మీ మధ్య అడుగుతున్నాం, ఒక పక్కన స్థానిక శాసనసభ్యులేమో ఈ యూనిట్ రాదని చెప్తున్నారు, ప్రభుత్వ పరంగానేమో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున రేపు 9వ తారీఖున మా అధ్యక్షులు వారు స్వయంగా వచ్చి బాధితులు అండగా నిలబడడానికి ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయడం తగదని చెప్పి చెప్పడానికి మా అధ్యక్షుల వారు వస్తున్నారు. ఆ పర్యటనకి ఈ స్థానికంగా ఉన్నవారు కానీ అదేవిధంగా జనసైకులు కూడా దీనితో పాల్గొని మన దివిస్ బాధితులందరికీ కూడా మన అండగా ఉండాలని చెప్పి అధ్యక్షుల వారిని నిర్ణయం ప్రకారం మేమంతా కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నామని
అదే విధంగా ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పరిశ్రమకు రాకుండా కూడా మనమంతా కూడా అధ్యక్షుల వారికి సంఘీభావంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.